శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మనదైవం ప్రేక్షకులందరికీ నమస్కారం నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు తీవ్రమైనటువంటి నరఘోష దోషం ఉన్నప్పుడు శత్రు బాధలు ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు చాలామంది విష్ణు సంబంధమైనటువంటి ఆలయాలలో సుదర్శన హోమం చేయించుకుంటారు ఈ సుదర్శన హోమం చేయించుకున్నట్లయితే సుదర్శన హోమం యొక్క ప్రభావం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలున్నా వాటి నుంచి తొందరగా బయటపడచ్చు అయితే ఈ సుదర్శన హోమం చేయలేని ఎవరైనా సరే ప్రతిరోజు సుదర్శన మంత్రాన్ని చదువుకున్నా కూడా ఈ సుదర్శన మంత్ర ప్రభావం వల్ల తప్పకుండా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా ఆరోగ్య సమస్యలున్నా వాటి నుంచి చాలా తొందరగా బయటపడచ్చు శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి అత్యంత శక్తివంతమైన మంత్రం ఈ సుదర్శన మంత్రం దీనిలో నరసింహ శక్తిని మొత్తం కూడా చెప్పడం జరిగింది ఆ సుదర్శన మంత్రం ఏంటంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం ఇది శ్లోకం ఈ శ్లోకాన్ని సుదర్శన మంత్రము అనే పేరుతో పిలుస్తారు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం అంటే నరసింహస్వామి వారు ఉగ్ర రూపంలో ఉన్నటువంటి శక్తికి ఈ మంత్రం సంకేతం అందుకే నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామిహం అన్ని రకాలైన దోషాలు తొలగింపజేసుకోవటానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఈ సుదర్శన మంత్రాన్ని ప్రతిరోజు తప్పకుండా ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ప్రతిరోజు చదువుకోలేని వాళ్ళు ఎవరైనా సరే బుధవారం పూట శనివారం పూట ఈ సుదర్శన మంత్రాన్ని తప్పకుండా చదువుకోండి ఈ సుదర్శన మంత్రం చదివేటప్పుడు వారి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకొని ఆ చిత్రపటం దగ్గర ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్తో దీపారాధన చేసి ఆ దీపం ముందు కూర్చొని ఎర్రటి పుష్పాలతో వారి చిత్రపటానికి పూజ చేస్తూ ఈ సుదర్శన మంత్రాన్ని చదువుకోవాలి వారి చిత్రపటంలో అనేక రూపాలు ఉంటాయి విదారణ నరసింహ రూపం అంటే హిరణ్యకశిపుడి నాభిని చీలుస్తున్నట్లుగా మనకు దర్శనమిచ్చే చిత్రపటం స్థౌనక నరసింహ రూపం అంటే ఒక స్తంభాన్ని చీల్చుకొని స్వామివారు వస్తున్నట్లుగా ఉన్నటువంటి చిత్రపటం అలాగే ప్రహ్లాద వరదన్ ప్రహ్లాదు అనుగ్రహిస్తున్నట్లుగా ఉన్నటువంటి చిత్రపటం ఈ చిత్రపటాలలో ఏ చిత్రపటానైనా సరే మీ పూజా మందిరంలో ఉంచుకొని ఎర్రటి మందార పొలతో స్వామివారిని పూజిస్తూ ఆవాల నూనెతో దీపారాధన చేసి ఈ సుదర్శన మంత్రాన్ని బుధవారం రోజు శనివారం రోజు చదువుకున్నట్లయితే స్వామివారి విశేషమైన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని జపించుకునే రోజు సాయంకాలం పూట మీ గృహంలో స్తంభాలకి తిరుచూర్ణాన్ని అలంకరించాలి అలా అలంకరించి స్వామివారిని పూజించాలి మంత్రజపం చేయాలి అలాగే గడపలకు కూడా ఈ మంత్రం చదివే రోజుల్లో అంటే బుధవారము శనివారము పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ విధంగా మంత్రజపం చేస్తే నరసింహస్వామివారి అనుగ్రహం కలుగుతుంది సహజంగా మనకి మూడు రకాలైన తాపాలు ఉంటాయి ఆధ్యాత్మిక తాపము ఆది దైవిక తాపము ఆది భౌతిక తాపము ఈ మూడు రకాలైన తాపాల వల్లే మనకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కుటుంబంలో మనశ్శాంతి ఉండదు కుటుంబంలో ఎప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి ఈ కుటుంబంలో మనశ్శాంతి రావాలన్నా కుటుంబంలో గొడవల నుంచి బయటపడాలన్నా ఈ మూడు రకాలైన తాపాల నుంచి బయటపడాలి ఆ తాపాల నుంచి బయటపడటానికి ఈ సుదర్శన మంత్ర జపం అనేది విశేషంగా సహకరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో నరసింహస్వామి వారిని పూజించండి సుదర్శన మంత్రం చదువుకోండి స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాతులుకండి కండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్